గౌరవనీయులైన తల్లిదండ్రులకు లిటిల్ రోజ్ మేనేజ్మెంట్ తరఫున కరస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి హృదయపూర్వక నమస్కారములు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల సమావేశంలో మనం ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగేది కానీ ఈ సంవత్సరం కరోనా వ్యాధి మూలంగా ఉన్నట్లుండి అర్ధాంతరంగా పాఠశాలలు నిరవధికంగా మూసివేయడం జరిగింది ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేనందున వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది భగవంతుని కృపాకటాచల వలన అందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మార్చి పంతొమ్మిదవ తేదీ నుండి భారతదేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాని కరోనా మూలంగా ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉందంటే మిగిలిన దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బాగా చితికిపోయినప్పటికీ తల్లిదండ్రులు బాధపడకుండా ఉండటం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ పరిస్థితుల్లోనూ విద్యార్థులు నష్టపోకుండా పాఠశాలలు లేవనే విషయాన్ని మరచిపోయేలా ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా విద్యాపరంగా సహాయ కార్యక్రమాలు అందిస్తున్న విద్యా సంస్థ లిటిల్ రోజ్ కరోనా మూలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని పాఠశాలలు లేనందున పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందేమోనన్న అనుమానం భయం మీకు అవసరం లేదు ప్రముఖ సంస్థలతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి టైప్ అయి మీ పిల్లలకు ఎటువంటి డోకా లేకుండా ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ ఉచితంగా ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసి మీకు అండగా ఉండటానికి లిటిల్ రోస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటు ఉండడమే మా లక్ష్యం లాక్డౌన్ ప్రకటించిన వెంటనే మార్చి నెలలో హోమ్ అసైన్మెంట్ ఏప్రిల్ నెలలో హోమ్ లర్నింగ్ ప్రోగ్రామ్స్ మే నెలలో ఆన్లైన్ సమ్మర్ క్యాంపును విద్యార్థులకు అందిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ను అబ్జర్వ్ చేస్తూ తప్పులను సరిదిద్దుతూ వాళ్ళ పురోగమనానికి అహర్నిశలు కృషి చేస్తున్నారనే విషయం మీకందరికీ తెలిసింది రోజురోజుకు కరోనా వ్యాధి పెరుగుతూ ఉండటంతో జూన్ నెలలో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు జూలై నెలలో కానీ లేక ఆగస్టు నెలలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది దీనివలన మీరెవన్ మీరెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పాఠశాలలు ప్రారంభమైతే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో మీ పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతినకుండా జూన్ నెలలో బిగినర్స్ బ్రిడ్జ్ కోర్స్ జూలై నెలలో ఆన్లైన్ క్లాసెస్ అండ్ రిమోట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కూడా సిద్ధం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా అందచేయడం జరుగుతుంది విద్యార్థుల సౌకర్యార్థం లాక్డౌన్ పీరియడ్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి డిజిటల్ అండ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ మరియు మొబైల్ యాప్స్ లాంటివి విద్యార్థులకు అందించి నాణ్యమైన విద్య నిరంతరం కొనసాగేలా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే లిటిల్ రోజ్ ప్రత్యేకత విద్యార్థుల పురోగతే కాక ఉపాధ్యాయుల నైపుణ్యం పెంచడం కోసం వారికి ప్రత్యేకంగా లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో శిక్షణనిచ్చి వారిని మరింత ఎఫిషియంట్ టీచర్స్గా తయారు చేయడం జరుగుతూ ఉంది గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఏ విద్యా సంస్థకు రానన్ని జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు విద్యారంగంలో నూతన ప్రయోగాలు చేయడంలోనూ సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలోనూ లిటిల్ రోజుకు ఇంటర్నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు రావడం గర్వంగా ఉంది వచ్చే విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్కు ఆకర్షణీయంగా అధునాతన వసతులతో కిడ్స్ ప్యారడైజ్ను ప్రారంభించి వాటిలో ప్లే క్లాస్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ మరియు డే కేర్ ఫెసిలిటీస్తో నూతన సంస్థను ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధంగా విద్యాబోధనకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది లిటిల్ రోజ్ విద్యా సంస్థ దాదాపు యాభైకి పైగా ప్రముఖ సంస్థలతో టైఅప్ కావడమే కాక ఈ విద్యా సంవత్సరం కొత్తగా ఈసీఏ ఎర్లీ చైల్డ్హుడ్ అసోసియేషన్ మరియు భారతదేశంలో ప్రఖ్యాతి గంచిన క్రిసిలీ సంస్థతో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టైప్ అయి విద్యా విధానంలో నూతన సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది పాఠశాలలో రూమ్కు బదులుగా థింక్ రూమును ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో వాయిసోమీటర్ మూడో మీటర్ బ్రెయిన్ బటన్స్ బాక్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫన్ ఓరియంటల్ లర్నింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి పరిచయం చేయడంతో పిల్లలు సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా నేర్చుకునే అవకాశం కలుగుతుంది పాఠశాలలు ఇదివరకే ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ సోషల్ ల్యాబ్లతో పాటు ఈ విద్యా సంవత్సరం కొత్తగా మ్యాథ్స్ ల్యాబ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది కరోనా మూలంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసింది గత సంవత్సరం కొంతమంది ఫీజులు బాకీలు ఉన్నప్పటికీ వాటిని గురించి బాధపడాల్సిన అవసరం లేదు కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడి మనోధైర్యంతో ఎదుర్కోవాలి ఇంతటి కష్టంలోనూ మీ పిల్లల విద్యాభివృద్ధికి లిటిల్ రోస్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాం కొంతమంది పిల్లలకు బేసిక్ లిటరసీ స్కిల్స్ అంటే చదవడం వ్రాయడం మాట్లాడటంలో వెనుకబడి ఉండటంతో వారిని ఇంప్రూవ్ చేయడం కోసం ప్రత్యేకంగా రెండు వేల రూపాయలు విలువ చేసి ఈ లెర్నింగ్ యాప్ను ఉచితంగా ఆన్లైన్ సమ్మర్ క్యాంపుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇవ్వబడుతుంది ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే మే తొమ్మిదవ తారీఖు లోపల వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని లిటిల్ రోస్ అందించే ఈ సదవకాశాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం లిటిల్ రోజ్పై నమ్మకం ఉంచడం మీ వంతు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకడం మా వంతు ధన్యవాదములు